పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే. హ్యాండ్ లొకేషన్ లకడికప్పులు కాదు. ఎరా, నీకు పాస్పోర్ట్ ఉందా? హాయ్ ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవ్వడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట. చొన్నే 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 కొన్నే 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 కొన్నే. అద్భుతం, నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? టీయర్స్ ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు ఆత్మహత్య చూడంగ? ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడీదార్ వేసుకున్న ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది, అదుందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఇరా, రోజు మా చెల్లిని టీజ్ చేసి ఏడిపించేది నువ్వే కదరా. ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తాను. జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాలా? అందుకే రోజులు ఆడ సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్ వచ్చింది పదా. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేక మరి లేకుండా నువ్వెందుకు ఎక్క? దిగా. ఎన్నో ఏండ్లు గతించి పోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా రాత్రికే పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేను ఏమైనా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు ఎవరు వేలు బతుకుతలేదు ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే, ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకు బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను. ఏంటి ఆ మాట ఇద్దరు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్తాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎదుగుపోతుంది. అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగల కొట్టినట్టు నేనే పగల కొట్టేస్తున్నాను అంటారు? అంటే అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో పరికి పగల ఎవరన్నా పగల కొట్టేది బాలండి. బాలు సరే, సౌండ్ లేకుండా వచ్చింది. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్స్? అంతేరే, బాలుకు సౌండ్ ఎదుగుతుంది. అచ్చరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కులు పట్టేశావంటే నీ ఐ పవర్ ఐ పవర్ అయ్యా. నా ఐ పవర్ ఇప్పుడు ఏం చేశారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంట మొహానికి చేయటం పెట్టుకుంటావు? ఏం పండుకోకుండా నేను మీకు లెక్కదండి. బాగా చెప్పావు, కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? ఆ బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఆ ఇది నీ పని కాదు, పిల్లల పని. ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలియాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చి కనవచ్చు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కదయ్యా, ఎందుకంటే నసుగుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఈ బల్బు పెట్టినాయండి ముందు. నన్ను ప్రతి వాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి? సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. మేషం, మృగం, మిథునం, అనుకోని వ్యక్తులు తారసు పడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసు పడతారు? ఈ రోజు ఈ సెకండ్ గడుపుతున్నాడు. వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు. ఇప్పుడు ఎవరు చేయటం? హలో హలో హలో, ఏంటి ఫోన్? ఇంకొకనే అలానే ఎత్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొడుకుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా. హలో, నేను సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఇదేంటి, నేనేంటి చెప్పిందా ఫోన్ లో వేరే ఒకటితో చెప్తాడు? ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి, అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారంటండి? సింక్ లేకుండా మాట్లాడుతున్నాను, ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారంటండి? డ్రైనేజీయా? ఎక్కడ లిప్పులిప్పు తిరిగిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటే వరకు కొంచెం కామెడీ చేశారంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నాడేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇగో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్రెంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు, సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు, ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ ఆడలో ఆడే కొనుక్కుంటున్నాడు వీడు. దెబ్బకు చెవులే కాదు, ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఎవరైనా చూడా?
ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి. ఫోన్ పెట్టేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పక వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా, ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానకే. ఏంటి నీకు చెవుడు? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ పెట్టి నీకు చెవుడని నిరూపించబోతే. పరిమాత్రం చెప్పాలి, దండ పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వు చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్న? ఇది మరీ అన్యాయం తొండి. ఒరే బావా, మీకు హార్ట్ మన చందు గారి శుభ్రం టోటల్ ఫెయిల్యూర్ అట. పొద్దున్నే ఆడపిల్ల చేత అక్షింతలు తిన్నానేంటి? రాంగ్ నెంబర్ యాక్సిడెంట్. ఈసారి నెంబర్ కరెక్ట్ కొట్టాలి. 9 8 4. ఒరే బావా, నీకు హార్ట్ చూసి తెలుసా, మన చందు గారి చూపడం టోటల్ ఫెయిల్యూర్. నీకు ఈ విషయం చెప్తాను, ఫోన్ చేస్తే రాగ్నంలో కాపిల్లకింది. రే బక్రా, మళ్ళీ ఆపిల్లే తగిలిందిరా. నువ్వు సేమ్ నెంబర్ కి సేమ్ అమ్మాయికి చేసావు. నేను నెంబర్ కరెక్ట్ కొట్టాను. ఈ బొంద, నువ్వే నెంబర్ కొట్టినా ముందు హలో అనాలరా? బాబా ఇంట్రా బద్మాష్. ఇది మా బావ నెంబరు. ఎవడ్రా నీకు బావా? నీ అత్త కొడుక, నీ చెల్లికి మొగుడా? ఏమండి, నాకు అత్త లేదు, చెల్లి లేదు, కోడి లేదు, పుంజు లేదు, గుడ్డెలా వచ్చింది? అత్త చెల్లి లేకుండా బావ ఎలా వస్తాడా? ఏమండి, నా ఫ్రెండ్ అండి, నేను సరదాగా బావా అని పిలుస్తుంటాను. బావా అని పిలు, కానీ బర్రెలా అరవుకు. ఏమండి, ఫోన్ చేస్తే చాలా లైన్ లోకి వచ్చి లైన్ గా బూతులు చూస్తున్నానండి. అసలు మా బావ ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు నువ్వెవరు, నీ బయోడేటా ఏంటి? బయోడేటా నీకెందుకు రా బేటా? నిన్నటి వరకు ఈ ఫోన్ నీ బావదే, ఈ రోజు నుంచి నీ చెల్లిదన్నయ్యా. చెల్ల ఎవరి? ఆకాశవాణి చెల్లి. బేటా అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి. ఎంత రిస్క్ అనే చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం మిస్. ఒరే బావా, లైవ్ లో ఇప్పుడు దొరికేవరాను. నీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఏయ్ బయట పద. ఎంతమంది గేదలాగా అరుపులేంట్రా? నువ్వు అదే మాట, నేను నీకు మోస్ట్ నియరెస్ట్ టిక్కెట్ ఫ్రెండ్ కదా. అదే కదా నా బ్యాడ్ లక్. సైట్ గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఫోన్ ఏది? ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది. మార్నింగ్. అవును కొత్త ఫోనే, నెంబర్ నోట్ చేసుకుంటావా? ఓహో, పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయింది అనమాట. అసలు ఏమైందిరా నీకు? ఈ సెల్ చేంజింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేసా. ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది. అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టింది అనుకో. ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా. బాధపడుతున్నావా? ఫోన్ లో బండ బుద్ధి తిరితే బాధపడరా? అయినా అమ్మ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా. ఎందుకు అవ్వలేదు? ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్? వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి. నాకు కన్ఫర్మ్ అయింది. ఎలా తెలుసు? ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను. నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు, ఈ రోజు నుంచి నీ చెల్లి నెంబర్ అనుకో అంది. అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా? నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా. మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నట్రా? తప్పించుకు తిరుగుతుందా? ఎక్కడికి పోతుంది బావా? సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా, ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే. అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల. ఎలాగైనా అమ్మాయిని బతుకోవాలంటే ఇలా తిరిగ్గా సినిమా తీసుకొచ్చానంట్రా. పొద్దు నుంచి షాపులు, సెంటర్లు, జంక్షన్లు అన్ని తిరిగావు. నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమా తీసుకొచ్చింది. నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ సినిమా చూడు. సునీత గారు, పద్మభూషణ్ ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు. అవును బాబా, మా సిస్టర్ బిందెలాగే ఉంటదా? ఇది బొంబాయి బొమ్మ, మంది బాపు బొమ్మ. ఎక్కడుందో, ఏం చేస్తుందో, దానికోసం అంత ఆలోచించుకో. ఫోన్ కొట్టు. అంతేనంటావా? కొట్టు చెప్తా. ఎవరు ఈ మధ్యలో సిట్టి ఫోను? ఇంకెవరు? నా హీరో. హలో, ఎవడు ఎలా ఉన్నారు? నాకేంటి, ఫెంటాస్టిక్ గా ఉన్నాను. కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏంటండి ఏవో మాటలు, మ్యూజిక్ వినిపిస్తున్నాయి, ఏదైనా సినిమా చూస్తున్నారా? బాగా క్యాచ్ చేశారే. ఏ సినిమా? అబ్బా చెప్తే వచ్చేద్దానా? ఓనీ క్లూ ఇవ్వండి చాలు. 1 2 3 4. సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు, కానీ టైటిల్ లో పరమశివుడు ఉన్నాడు. అంటే శంకర్దాదా MBBS? ఎస్. పర్వాలేదే, బ్రెయిన్ బానే పనిచేస్తుంది. బ్రెయిన్ ఏంటి, అదృష్టం కూడా పనిచేసింది. ఎందుకు నువ్వు ఇప్పటి వరకు దొరకను దొరకను అన్నారుగా, ఇప్పుడు రెడ్ అండ్ రెడ్ పట్టేస్తున్నా.
Impossible. It's possible. రే అది చూడరా, నేను కూడా అదే సినిమా చూస్తున్నాను. అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు. జై చిరంజీవ. అయ్యో చచ్చు, నీవేంటి? నా హీరో కూడా ఇదే థియేటర్లో ఉన్నాడు. అంటే మా సిస్టర్ దొరికిపోయింది అన్నమాట. చెప్తే విన్నావా? హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా. బిల్డప్ లాపు, ఆ అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు. అది వెరీ సింపుల్ బావా. ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు. ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది. కొట్టు చెప్తా, కొట్టు చెప్తా, కొట్టు. అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా సుందరా? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా అంటే తను అవుట్ అయ్యేలోపు కవర్ చేయమని అర్థం. పద చెప్తా. ఎలా పట్టుకోవాలరా? సీటు సీటు వదుకుదాం, పద చెప్తా. సిస్టర్, సిస్టర్, ఫోన్ సిస్టర్. చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది, ఎమ్మాయి కడపరా. ఇది కాదు. అయ్యో మళ్ళీ వస్తున్నారే, నా పని ప్రదేష్. నన్ను బర్రే అంటవా? చిచి మా బావ టేస్ట్ ఇది కాదు. సిస్టర్, బావ సిస్టర్. అయ్యో ఎవరా నువ్వు? నా వైద్యుది. సారీ సార్, సిస్టర్ అన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు. ఎవరయ్యా మీరు? ఏమిటి మీ గోళ? అది కాదండి, వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది. ఏ సీట్ లో ఉంటుంది? సినిమా జరిగేటప్పుడే వెతకాలా? సినిమా అయిపోతే మా సిస్టర్ దొరక సార్. సినిమా అయిపోయి ఎలాగో బయటకు వస్తుందిగా, అప్పుడు వెతుకు పట్టుకోండి. అలాగే సార్, అన్నయ్య సినిమా చూస్తాను, మిస్ వాడు కూడా ఆవేశం వస్తుంది, బయటకు రారా. థాంక్ గాడ్. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏముంది బావ, సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం. నువ్వు ఇక్కడ పెట్టి అక్కడ పెడతా. అవును, నీ చెల్లెలు నువ్వు చూడలేదు కదా, ఎలా గుర్తుపడతావు? అందమైన అమ్మాయి కనబడింది అనుకో, బావా అని ఒక కూతేస్తా, నువ్వు వచ్చి సెలెక్ట్ చేస్తావు. కానీ గుడ్ ఐడియా రా. ఆంటీ, పెద్ద ఆంటీ. వీళ్ళేంటి? చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు. ఏంటి భయ, ఒట్టి చూపులేనా? ఏమైనా బుకింగ్లు ఉన్నాయా? నేను ఆ టైప్ కాదు. ఏ నువ్వు మా టైపా? అలాగే ఇక్కడ నుంచి అబ్జెక్ట్ వెళ్ళిపోయి. హలో, నాకోసం పెద్ద వల్ల వేసినట్టున్నారు. మామూలు వాళ్ళ ఐరన్ వాళ్ళ అయినా నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు. అది చూద్దాం, ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా. ఏం చూసేది? నేను ఆల్రెడీ తప్పించుకుని బయట నుంచి మాట్లాడుతున్నాను. నీకంత సీన్ లేదమ్మా. సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు. ఇక తోకగా ఒక వేస్ట్ ఫెలోని చెకింగ్ ఆఫీసర్ గా పెట్టారుగా, వెళ్ళి బాగా అడగండి. వాడి చెంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను. నీకు అసలు బుద్ధి ఉందరా? చేతికి అందిన అమ్మాయిని వదిలేస్తావా? ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా, మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా. ఒరే ఎవరన్నా అమ్మాయిని చెంప టచ్ చేసి వెళ్ళింది? అదేరా నీ చెల్లెలు? అది నా చెల్లెల, అది ఆడదా? నీ టెన్షన్ నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుంది. ఒక పని సరిగ్గా చేసావు. అమ్మో బావతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈడున్నాడుగా వాచ్మెన్ గారు, మళ్ళీ బలిపోయినట్టుందే. ఈడొకడు మరి చెట్టును పట్టుకున్న గుర్రం కూకునాగా గేట్ పట్టుకుని ఆడబడుతున్నాడు. అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి. ఏటయా మళ్ళీ పగిలిందా బల్బు? ఈడు ఇప్పుడు వచ్చేటి పద్దాటింది, ఇంకా నిద్రపోలేదండి. అబ్బాయి అదే లేదు నిద్రపట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా గేట్ లోంచి బయటకు చూస్తావు? గేట్ లోంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా సర్లే, అలా వెళ్ళి సరదాగా క్యారం పోటీ ఆడుకున్నారా? ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీ 50 రూపాయలు జీతం పెంచుతున్నాడు అంతే. 50 రూపాయలు జీతం పెంచినారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా, ఇప్పుడు ఈ సీక్రెట్లు ఎలా వెళ్ళాలి? ఏదయ్యా కొనుక్కుంటావు మళ్ళీ? ఏమి లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను గేట్ వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే? సీక్రెట్లో మీకు కనిపించలేదంతే. గడిపించట్లేదన్నాడా? గడిపించట్లేదన్నాడా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవట్టుగా పాత పాటలు వస్తాయో. వచ్చే స్లోగా వెళ్ళండి, ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్ వెళ్ళిపోతాడు. ప్రసారం ఎంజాయ్ చేస్తాం. నమస్తే అంటే ఏంటి, పిల్లలు రాలరా? నాకు పిల్లలు లేరుగా. పిల్లలు లేరా? అంకులు ఏం చేస్తుంటారు? రైల్వేలు, టీసీ, అదే అలా చెప్పండి. నైట్ డ్యూటీలు ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువైపోయి ఉంటాయి. అదేం కాదు, అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను. సంసారంలో సెన్సార్ కట్ట. నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్. అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి, ఆంటీ ఆడోళ్ళెంపు కూర్చుంటారు. యూ రాస్కల్. కలవక కలవక, 20 సంవత్సరాల తర్వాత కలిసి మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు? అది కాదండి, ఆంటీ మగాళ్ళెంపు సిగ్గుపడతారని. అయితే నేనే ఆడోళ్ళెంపు కూర్చున్నాను. వాట్ డార్లింగ్, కమ్ ఆన్.
ఈడో రిటైర్ అయిపోయిన మజ్ను ఈడో సర్వీస్ అయిపోయిన లైలా ఎదవ బిల్డప్ లో తాగండి. మీరు ఇంటికి వచ్చినట్టున్నారు. మా ఆయన ఎక్కడైనా కనపడ్డా? కనపడలేదా? అమ్మో, మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే, వినబడి సాగదు కదా. అదే కదా నా బాధ. వదిలి పారదబ్బండి. అదే చీకటి పడకుండా వెతుకుతాం పదండి. సన్నయ్య ఉంటున్నారు. ఏంటండి ఆయన చూంటాడా? మరి అదేంటి శంకర శాస్త్రి తల వేస్తున్నాడు. మూల శంకర శాస్త్రి ఏం కాదు గురువు గారు, వాళ్ళు ఎప్పుడు ఆపేశారు, మీరు ఇంకా ఆపలేదు. బాగా చెప్పావు. ఎంత బాగా వాయించారయ్యా? అంటే అపరాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని సినిమాలో కన్నా వీళ్ళే బాగా వాయించారు. కాదండి బాబు, ఇది త్యాగరాజు కృతి. చెప్పండి అయ్యా. ఇప్పుడైనా చౌడ విషయం పెట్టుకుని చావచ్చు కదా. చెప్పావు. ఇదిగో ముగ్గురు టైం అయింది, రండి. పెళ్లి ఆగిపోయిందా? అవ్వా రండి. కొత్త బైక్ కొన్నావా? కొట్టుకొచ్చా. జోగులేకు. నిజం, నాకు ఎప్పటి నుంచో నేను బైక్ నడపాలని కోరిక. రోడ్ పక్కనే కనపడింది, ఎవడూ లేడని కొట్టుకొచ్చేసాను. మరీ అంత ఎదవని చేయగలే. ట్యూబ్లెస్ టైర్స్ అనుకుంటా. కొత్త నేను నిజం చెప్తే నువ్వు నమ్మో, గానీ ఇది ఉంచుకో, నీకే తెలుస్తుంది. ఈ బండి నాది అన్నా.